నమస్తే పాలకోడేరింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ సురేష్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివేడు మండలం దుంపగడప గ్రామంలో పంట కాలువను మంగళవారం ఎమ్మెల్యే మంతిన రామరాజు పరిశీలించారు ఈ సందర్భంగా దుంపగడప గ్రామంలో పంట కాలువను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ దుంపగడప గ్రామానికి తాగునీరు అందించే కెనాల్ వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించడం వల్ల కావా మట్టితో పూడిపోయిందని వెంటనే ఆ మట్టిని తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్కి చేర్చి కలవపూడి గనపవరం రోడ్డు ఉంటాం అదేమో సిఆర్ఎఫ్ లో వర్క్ జరగటం ఆ వర్క్ జరిగినప్పుడు ఆ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు రిటర్నింగ్ వాళ్ళు తవి పంటకాలలో వేయవలసిన పరిస్థితి వచ్చింది వాళ్ళు వేశారు కానీ ఇప్పుడు కెనాల్స్ వదలటం ఈ రోజు డ్రింకింగ్ వాటర్ లేకపోవటం వల్ల నిన్న ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకోవటం ఈ రోజు రేపెల్లలో కావలు వచ్చే అవకాశాలు పూర్తి పూర్తిస్థాయిలో వారికి కూడా దుంప ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఉందో ప్రాబ్లం ఉందో ఆ చెరువుకి వెళ్ళాలి అంటే కనుక మంచినీళ్ళ చెరువుకి ఇక్కడ ఏదైతే మనం చూస్తుంటే ఈ కెనాల్లో పూర్తిగా మట్టి పూడిపో జరిగింది ఆ మట్టిని వెంటనే క్లియర్ చేయమని చెప్పి ఆర్ఎంబీ అధికారులకి తెలియజేయడం జరిగింది ఈరోజు ప్రెసిడెంట్ గారు గ్రామ సర్పంచ్ గారు కానీ పెద్దలు కానీ అందరూ కూడా రావటం జరిగింది వెంటనే దీన్ని క్లియర్ చేసి ఓ మూడు నాలుగు రోజుల్లో వాళ్ళకి మంచినీళ్ళు లే విధంగా డ్రింకింగ్ వాటర్ లే విధంగా అంటే జనరల్గా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది గతంలో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్న ట్యాంక్సే కానీ కొత్తగా ల్యాండ్ ఎక్వేషన్ పెంచిన దాఖలు లేవు ఇప్పుడు ఎవరికి కూడా థర్టీ డేస్ కూడా నీరు హోడలేని పరిస్థితి ఉంది మన ఆల్రెడీ ఫార్టీ డేస్ క్రాస్ అయిపోయి ఉన్నాం మనకి గోదావరి జిల్లాలు కూడా కొన్ని నీరుని బయటకు సముద్రంలోకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం ఎప్పుడు కూడా డ్రింకింగ్ వాటర్ విషయంలో చాలా ఫాస్ట్ గా డిసిషన్ తీసుకునివ్వాలి కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి